వెల్కమ్ టు సుగుణాస్ పోపుల పెట్టి ఛానల్. ఈరోజు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఎట్లనే చూపెడతానండి. యూట్యూబ్ లోకి వెళ్ళండి, అక్కడ సెర్చ్ చేసుకోండి, పైన సెర్చ్ చేసి నా నేమ్ టైప్ చేయండి. ఎస్ క్యాపిటల్ పెట్టి SUGUNA అప్డేటెడ్ కమా ఇచ్చుకోండి, ఎస్ పెట్టండి, పోపులు పెట్టి టైప్ చేయండి, PUPULAPETTI పోపులు పెట్టి. యూట్యూబ్లో ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు నా రెసిపీస్ వస్తాయండి. నా రెసిపీస్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి. చేసినప్పుడు మీకు కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ అని వస్తుంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాన్ని రెడ్గా వచ్చేదాన్ని పక్కన బెల్ వస్తుంది, బెల్ ప్రెస్ చేయాలి. అప్డేటెడ్గా వచ్చే వీడియోస్ మీకు వస్తాయండి. మీరు ఈ వంట నేను చేసింది లైక్ అయినట్టుంటే లైక్ చేసేది, అక్కడ లైక్ చేయాలండి, అది లైక్ చేయాలి. మీరు ఏదైనా ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే ఈ షేర్ వస్తుందండి, అక్కడ వాట్సాప్కి మీరు షేర్ చేసుకోవచ్చండి. కింద కమెంట్ ఇచ్చేదానికి కిందకి వెళ్ళినామంటే కమెంట్ బాక్స్ వస్తుంది, ఇక్కడ మీరు కమెంట్ చేయాలండి. మీకు ఏదైనా నాకు ఏదైనా డిషెస్ కావాలన్నా, నా డిషెస్లో ఏదైనా కమెంట్ చేయాలన్నా అక్కడ చేయాలండి. ఇదే అండి, ఓ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి. హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణాస్ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు నేను చేయబోయే ఐటమ్ వచ్చేసండి గోధుమ రవ్వతో వెజిటేబుల్ బిర్యానీ చేస్తానండి. కావాల్సిన ఐటమ్స్ గోధుమ రవ్వ, కొత్తిమీర, కరేపాకు, పుదీనా, టమాటాలన్నీ, ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలండి. వెజిటేబుల్స్ మన దగ్గర ఏముంటే వేసుకోవచ్చండి. నా దగ్గర బీన్స్, స్వీట్ కార్న్, బఠానీలు ఉన్నాయి, క్యారెట్, మనకి ఏదైనా ఉండేటి వేసుకోవచ్చు, పల్లీలండి, సోంపు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, బిర్యానీ ఆకండి. సోయా నీళ్ళల్లో నానబెట్టున్నానండి, ఇది మీల్ మేకరు. కావలసిన ఆయిల్ అండి, టేస్ట్కి తగినంత సాల్ట్ అండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటామండి. వేడి నీళ్ళు ఇటు పక్క ఉంచానండి, ఇది మనకి బిర్యానీకి వెంటనే చేసుకోవడానికి వేడి నీళ్ళు పెట్టుకుంటే బాగుంటుందండి. అది అక్కడ తాగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుంటామండి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అండి. బిర్యానీ ఆకు, సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, పల్లీలు కానీ వేసుకుంటామండి. ఆనియన్స్ వేసుకుంటాము. ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఒక స్పూన్ సాల్ట్ వేస్తామండి ఇందులో. ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళు రైస్ ఎక్కువ తినకూడదు అంటారు కదండి, వాళ్ళకి కానీ ఇదేమంటే వీక్లీ రైస్ కానీ చేసుకొని తినచ్చండి, బాగుంటుంది, మంచిది, హెల్తీగా ఉంటుంది, రవ్వ కాబట్టి బాగా తినచ్చు.
ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుంటాం అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. అలాగే టమాటాలు కూడా వేస్తామండి. ఇవి వెజిటేబుల్స్ వేస్తున్నాయండి, ఇది పక్కన పెట్టి వేయించుకుంటుంటాము. ఇంతలో మన రవ్వ వేయించుకుంటామండి. కొంచెం ఇది పచ్చివాసన రాకుండా ఉండాలంటే రవ్వ వేయించుకుంటే బాగుంటుంది. ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తామండి. ఉప్మా కానీ రవ్వ వేయించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీల్ మేకర్లు కొంచెం నీళ్లు పిండి ఇందులోకి వేసుకుంటామండి. వీటిలో నీళ్ళల్లో నానబెట్టే వేసుకోవాలండి మీల్ మేకర్. ఇట్లా వాటర్ వస్తుంది, తీసేసుకోవాలి, డైరెక్ట్ యూజ్ చేయకూడదు. రవ్వ వేసుకుంటాం. ఇట్లా మన రవ్వ వచ్చేసి కలర్ చేంజ్ అవ్వాలండి, కొద్దిగా వైట్ లాగా రావాలి. అప్పుడు మనకు ఆ పచ్చివాసన పోతుంది రవ్వలో, టేస్ట్గా ఉంటుంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదండి, ఇది కొంచెం ఇటు పడుతుంది తీసేసేయాలి. ఇట్లా ఇప్పుడు మనం రవ్వ వేసుకుంటామండి, ఎంచి పెట్టుకున్న రవ్వ వేస్తాము. వాటర్ వేసుకుంటామండి. వాటర్ వచ్చేసి బాయిల్ చేస్తున్నాను నేను. ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ రవ్వకి 1.5 glass వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకుంటాము, బాయిల్ వాటర్ అండి ఇవి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఇందులోకి వేసేస్తామండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇది సిమ్లో పెట్టేస్తామండి స్టవ్. ఇది స్టవ్ చాలా సిమ్గా పెట్టి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటాము. సిమ్లో పెట్టి ఒక 10 minutes గమ్మనైపోతామండి, అది తెరుచుకుంటా మళ్ళీ చూస్తామండి. చూస్తాము ఇట్లా అయిపోతుందండి, సిమ్లో పెట్టుకున్నామంటే. ఇందులోకి ఒక 2 spoons నెయ్యి వేసుకుంటాము. నెయ్యి మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. మన గోధుమ రవ్వ బిర్యానీ రెడీ అండి. ఇది వేడప్పుడు కొంచెం బిట్టు ఉంటుంది, కొంచెం చల్లారినాక బాగా పొడి పొడిగా వస్తుందండి బిర్యానీ. ఇది మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అండి రవ్వతో. మీరు ట్రై చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.